రాజన్న సిరిసిల్ల జిల్లా మినీ ట్యాంక్ బండ్ వద్ద గత 2 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ నుండి చిరు వ్యాపారం కోసం వచ్చిన తల్లి కొడుకులు ఒక షాపును అద్దెకు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. కాగా రాత్రి కురిసిన వర్షానికి భారీగా వర్షపు నీరు ఆ ప్రాంతంలో చేరుకున్నాయి. షాపు చుట్టూ భారీగా నీరు చేరడంతో వారు బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరద ఎక్కువగా ఉండడంతో అధికారులు జేసీబీ సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. అలాగే వరద నీటిలో చిక్కుకున్న గూడ్స్ ఆటోను కూడా బయటకు తీసుకుని వచ్చారు అధికారులు. మళ్ళా తీసి పెట్టరా మంది మనకి ఎదురా మొగ మీద ఇక కాదు నష్ట నష్టం తీయాలి కానీ అబ్బాయి అబ్బాయి కాళ్ళ తీసుకొస్తా అల్లి ఇచ్చుకుంటా కాడ అల్లితరా కన్నీ ఎట్లప్పుడు అట్లా పోతారు అట్లా ఆంజనేయుడు.